ఏపీలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ ఎన్నికలు వెంటనే జరపాలని తాము ఆదేశాలు ఇవ్వలేమని వ్యాఖ్యానించింది. పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దాఖలైన అనుబంధ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోలేమని, ఎప్పుడు నిర్వహించాలనేది ఎస్ఈసీ నిర్ణయమని అభిప్రాయపడింది. ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్స్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేకపోవడం రాజ్యాంగ చట్ట విరుద్ధంగా ప్రకటించాలన్నారు. ఏ దశలో ఎన్నికలు ఆగిపోయాయో అక్కడి నుంచి కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. ఇందులో ఎన్నికల కమిషన్ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లను ప్రతివాదులుగా చేర్చారు. అలాగే మరికొన్ని పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో కోర్టు విచారణ జరిపించి డిస్మిస్ చేసింది. ఏపీ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్ కు రాసిన లేఖల లీకేజీ వ్యవహారంలో నిమ్మగడ్డ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారం వరకు వాయిదా వేసింది. గవర్నర్ తో తాను జరుపుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు అన్ని బయటకు లీక్ అవుతుండడంపై విచారణ జరపాలని నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. సిబిఐ తో విచారణ జరిపించాలని, తాను గవర్నర్ కు రాస్తున్న ప్రివిలేజ్ లెటర్స్ అన్ని ఆఫీస్ నుంచి ఎలా బయటకు వస్తున్నాయో తేల్చాలన్నారు. తాను సెలవు పెడుతున్న విషయాలు కూడా బయటకు వస్తున్నాయని పిటిషన్ లో ప్రస్తావించారు. తాను గవర్నర్ కు రాసిన లేఖలన్నీ సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెబుతున్నారని నిమ్మగడ్డ పిటిషన్ లో ప్రస్తావించారు. అదెలా సాధ్యమో, విచారణ జరపాలని కోరారు. గవర్నర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఎస్ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సాలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరగ్గా ఇద్దరు మంత్రులకు నోటీసులు జారీ చేసింది. ఏపీ బడ్జెట్ పై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్ కు ఆమోదించాల్సి ఉంది. కానీ పరిస్థితులు చూస్తుంటే అసెంబ్లీ సెషన్స్ నిర్వహించడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ నెల 31లోపు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జమా ఖర్చులు రాష్ట్ర శాసనసభ ముందు పెట్టి ఆమోదించుకోవాల్సిన రాజ్యాంగ అనివార్య పరిస్థితి ప్రభుత్వం ముందు ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సమావేశాలు నిర్వహించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే మరో వారంలో సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటు తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. ఈ తతంగమంతా పూర్తి కావాల్సి ఉంది. ఈ హడావిడితో పాటు బడ్జెట్ కు అంత సమయం కూడా లేకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఓటర్ అకౌంట్ ను ఆమోద ముద్ర వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మే లేదా జూన్ లో శాసనసభ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆమోదించుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాది కూడా మార్చిలో కరోనా ప్రభావంతో బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదు. నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసుల విషయంలో అరెస్టుతో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో 4 వారాలు పొడిగించింది. ఎంపీపై ఎవరు ఫిర్యాదు చేశారు, వారి అడ్రస్ తో పాటు ఇతర వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. విచారణను 7 ఏప్రిల్కు వాయిదా వేసింది. రెబెల్ ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణంరాజుకి అతిపెద్ద ఊరటగానే అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కొత్త కమిషనర్ ను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ రేసులో 3 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం పేషీలో కొనసాగుతున్న మాజీ సిఎస్ నీలం సాహ్ని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈమెతో పాటు ప్రేమచంద్రారెడ్డి, శామ్యుల్ పేర్లు కూడా ప్రతిపాదిస్తూ ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ 3 పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త ఎస్ఈసీని ప్రకటించే అవకాశం ఉంది. విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జర్మనీ కాన్సులేట్ జనరల్ కరీం స్టోల్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఏసీ ఎంపీ రవీన్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ నోడ్లు, ఈఎంసీలు, పోర్టులు, హార్బర్లు వంటి మౌలిక సదుపాయాలపై ఏపీ కృషి చేస్తుందన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని మంత్రి మేకపాటి తెలిపారు. బొమ్మలు, వైద్య పరికరాల తయారీలో జర్మనీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, పిఎల్ఐ స్కీమ్ ద్వారా అందించే ఇన్సెంటివ్ల గురించి ఏపీటీఎస్ ఎండి నందకిషోర్ వివరించారు. స్టార్టప్, ఈవీఏసీలలో భాగస్వామ్యులైతే బాగుంటుందని వెల్లడించారు. ఏపీలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పంచాయతీ, మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. తిరుపతి ఉప ఎన్నికలకు ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 31న పరిశీలిస్తారు. ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణల గడువు ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్ జరుగుతుంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ రోజే ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ నుంచి ప్రముఖ వైద్యుడు డాక్టర్ గురుమూర్తి పేరు ఖరారు కాగా, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మి బరిలోకి దిగుతున్నారు.
బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. తెరపై నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థి పనపాక లక్ష్మి ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇసుక పేరుతోనే కాదు యాడ్స్ రూపంలో కూడా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. ఇసుక విషయంలో తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే మీడియా ముందుకు మంత్రి పెద్దిరెడ్డి రావాలని అన్నారు. అడ్వర్టైజ్మెంట్స్ కు డబ్బులు తగలేయడానికి అధికారం కట్టబెట్టింది అని ప్రశ్నించారు పట్టాభి. మీ దొంగ పత్రిక సాక్షికి వందల కోట్లు దోచిపెడతారు అడ్వర్టైజ్మెంట్ల పేరుతో. మీకు నిజంగా ధైర్యం ఉంటే, తప్పు చేయలేదన్న నమ్మకం కనుక మీకుంటే మీ మంత్రిని రమ్మనండి. మీ ఇసుక టెండర్ల విషయంలో టీడీపీ కరపత్రం విడుదల చేసింది. ప్రజల పక్షాన కొన్ని ప్రశ్నలు కరపత్రం రూపంలో సంధించింది. ప్రభుత్వం వెంటనే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. కొన్ని ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని సవాల్గా రాష్ట్ర ప్రభుత్వం ముందుంచింది టీడీపీ. లేదంటే స్వయంగా జగన్ రెడ్డి చదివి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాడో, సవాల్ చేస్తా ఉన్నాం. ఈ రోజున ఈ కరపత్రం గనక మీరు గనక గమనించినట్లయితే దీనిలో రాజమండ్రి తిరుమల కాలేజీలో ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుపులోకి వస్తున్నాయి. కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న విద్యార్థులను ఇంటికి పంపించకుండా కనీసం ఆసుపత్రికి కూడా తరలించకుండా దాచిపెట్టిన వైనం వెలుపులోకి వచ్చింది. స్టూడెంట్స్ తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యానికి మధ్య జరిగిన యుద్ధం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 165 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని కాలేజ్ చెబుతుంటే వాస్తవంగా వేల మంది కరోనా బారిన పడ్డారని అర్థమవుతోంది. దీనిపై ప్రభుత్వం లోతైన దర్యాప్తు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.